నాన్న పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది. ఇగో ఈ రజనీకాంతం డైలాగును ఒక సింహం వల్ల చాలా సీరియస్గా తీసుకున్నదిలో బర్రెలు పోతుంటే సింగిల్గానే వాటి కాడికి పోయింది. వెనుక సీర్ ఏమైందంటే అగ చూడుర్రి మీరే ఏమైందో. చెట్టు లెక్క గలవా ఓ నరహరి పుట్ట లెక్క గలవా, చెట్టు లెక్క గలవా ఓ నరహరి పుట్ట లెక్క గలవా, చెట్టు లెక్కి షిటారు కొమ్మన చిగురు కోయగలవా. ఏందోల్లా పాట మంచిగా వాడినా చూస్తురా, చెట్టు మీద ఎవరున్నారో గ్రాఫిక్స్ అనుకోగల ఆయంత. హే గ్రాఫిక్స్ కాదు ఒరిజినలే. అగో సింహం షెట్టు ఎక్కుతుంది, అగో షిటారు కొమ్మ పట్టుకొని గజ్జ గజ్జ వణుకుతున్నది. అయితే ముచ్చటేంటిదంటే హాంకాంగుల్నో గీంకాంగుల్నో ఇగో ఒక సింహము అట్లా 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 నడుచుకుంటా పోతున్నదొల్లా, అప్పుడే ఇగో ఈ బర్రెల గుంపు వచ్చింది. అవిటిని ఫస్ట్ బెదరగొట్టిందట ఈ సింహం. కానీ బర్రెలు ఊకుంటాయా, ఐక్యమత్యమే మహాబలం అని గట్టిగా అనుకున్నాయి. ఈ సింహాన్ని గెదిమినాయి, అదేమో ఇగో ఇట్లా చెట్టు మీద యాలాడుకుంటా ఉన్నది. ఆ బర్రెలు పోతే కిందికి దిగి వారిపోతా అని చూస్తున్నది. కానీ ఓళ్ళేదు ఇది దిగుళ్ళేదు, ఇగో గిట్లనే పట్టుకొని ఉన్నది. లాస్ట్కు ఏమైందో నాకు కూడా తెలియదు, వీడియో ఇడివరకే దొరికింది. అది అన్నట్టు ముచ్చట అంటే సింహం సింగిల్గా వచ్చినా గానీ ఐక్యమత్యంగా ఉంటే ఆ సింహాన్నే కథం చేయొచ్చు అన్నమాట.